గమ్యాన్ని ఎంచుకొని గాయపడ్డ వాళ్ళను, ప్రేమను ఎంచుకొని గమ్యాలను దూరం చేసుకున్న వాళ్ళను చాలామందిని చూశాను నా స్నేహితుల్లో. అందులో ముఖ్యంగా అభిరామ్ అనే నా స్నేహితుడు గమ్యం కోసం అందరినీ వదులుకొని చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనే ఓ మంచి కథను ఈరోజు మొదలు పెడదాం అనుకుంటున్నాను. జీవితం ఏ ఒక్కడిని వదలదు, అందరి సరదా తీర్చేస్తుంది అన్న పూరి జగన్నాథ్ డైలాగులా కొన్నిసార్లు మన జీవితం మనం తీసుకునే నిర్ణయాలపైన ఉంటుంది. ఒక నిర్ణయం ఎంత దూరం వరకైనా తీసుకెళ్ళి చివరికి ఆ నిర్ణయం వల్ల నీవు ఓడిపోయినా గెలిచినా నీ సరదా అంతా తీరుస్తుంది. అభిరామ్ విషయంలో కూడా తాను తీసుకున్న ఒక నిర్ణయం ద్వారా తన జీవితాన్ని ఎంతవరకు తీసుకువెళ్ళింది అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే సమయం 6:33. సూర్యుడు చల్లబడ్డాడు, పక్షులు ఆకాశంలో విహరిస్తున్నాయి, చల్లటి పిల్లగాలి ఎగిసిపడుతుంది. దూరంగా ఒక కొండ చివరి అంచున అభిరామ్ దుఃఖంలో మునిగి కొండపై నుంచి కిందికి దూకి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు అభిరామ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణం తను ఎంచుకున్న ఒక నిర్ణయం వల్ల. సరిగ్గా 2 రోజుల క్రితం తన జీవితంలో 4 అవకాశాలు ఒకే రోజు ఒకే సమయానికి వచ్చి పడ్డాయి. కానీ ఆ 4 అవకాశాల్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకొని జీవితంలో ముందుకెళ్ళాలి. మనిషికి ఉన్న సహజ లక్షణాలైన బలం బలహీనతల వల్ల కొన్నిసార్లు సరైన నిర్ణయం సరైన సమయానికి తీసుకోలేకపోతాం. చివరికి ఎంచుకున్న ఏ నిర్ణయమైనా దాని పర్యవసానాలను మనం ఎదుర్కోవాల్సిందే. అదే అభిరామ్ ఎంచుకున్న ఒక్క నిర్ణయం వల్ల తాను ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చాప్టర్ 1 సమస్య మొదలు. 9:00 అభిరామ్ ఇంట్లో ఏవో అరుపులు వినబడుతున్నాయి. అభిరామ్ వాళ్ళ నాన్న ఆయన భార్యతో, అంటే అభిరామ్ వాళ్ళ అమ్మతో, వీడు ఇంజనీర్ పూర్తయి 1.5 సంవత్సరం అయిపోతుంది, వీడు ఇంకా ప్యాషన్ గీషన్ అంటూ ఏమీ పీక లేక ఇంట్లోనే కూర్చుంటున్నాడు. అసలు జీవితంలో వీడు ఇంకా ఏం ఉద్ధరిద్దామనుకుంటున్నాడు. రోజు 3 పూటల మెక్కడం, ఏదో ఒక ఆల్బమ్ పట్టుకొని అన్ని ఆఫీసుల చుట్టూ తిరగడం, వాళ్ళేమో నెక్స్ట్ ప్రాజెక్టు అని చెప్పడం, వీడు చివరకు ఏమీ తోచలేక ఇంటి ముఖం పట్టడం, ఇది వాడు రోజు చేసే పని. అలా గునుక్కుంటూ టిఫిన్ బాక్స్ పట్టుకొని తన జాబ్కు ప్రయాణమవుతాడు. చాప్టర్ 2 ప్రేమ. సమయం 11:05. అభిరామ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. నిద్రమత్తులో అభిరామ్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎస్ చెప్పు బేబీ అంటాడు. అటువైపు అక్షర, ఏమొద్దు ఇంకా నిద్ర లేవలేదా, టైం 11:00 అయిపోయింది. అభి, సోది ఆపి విషయమేంటో చెప్పంటాడు.
అక్షర, ఏం లేదు, ఒక గుడ్ న్యూస్ అని సంతోషంగా మన గురించి మా ఇంట్లో చెప్పేశాను. మా వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఇక నీ సైడే, నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేసే. ఇక నేను ఆగలేను, తొందరగా పెళ్లి చేసుకుందాం. మరొక విషయం ఏమిటంటే, రేపు మా డాడీ నిన్ను లంచ్కి ఇన్వైట్ చేయమన్నాడు. ఎలాగైనా నువ్వు రావాలి. మన ఫేవరెట్ ప్లేస్ అయిన బరిస్తాలో ఆల్రెడీ రిజర్వ్ చేశాను. సో సీ యూ టుమారో ఎట్ లంచ్ టైం, బాయ్, లవ్ యూ అని ఫోన్ పెట్టేస్తుంది. చాప్టర్ 3, ప్యాషన్. సమయం 3:09. అభి హడావిడిగా ఫోన్ తీసుకొని ఓ నంబర్కు డయల్ చేస్తాడు. సార్, మీరు ఈరోజు కాల్ చేయమన్నారుగా, ఏమైంది మీ నెక్స్ట్ ప్రాజెక్టులో నా రోల్? అవతలి వైపు వ్యక్తి, ఎస్ అభి, అంతా ఓకే అయిపోయినట్టే, కానీ డైరెక్టర్ ఒకసారి రేపు లంచ్ టైంలో ఆఫీస్కి రమ్మన్నాడు, నిన్ను అడిషన్ చెయ్యాలంట, సో బీ రెడీ, గుడ్ లక్ అని ఫోన్ పెట్టేస్తాడు. చాప్టర్ 4, ఉద్యోగం. సమయం 6:11. తన ఇంజనీరింగ్ ఫ్రెండ్ రవి నుంచి ఫోన్ కాల్. అభి ఫోన్ లిఫ్ట్ చేసి, అభే చెప్పురా. రవి, ఏం లేదురా, మీ డాడీ ఈరోజు ఫోన్ చేసిండు అని అంటాడు. ఓ అవునా, ఇంకేంటి, నా గురించే ఏదో సోది చెప్పుంటాడు రవి. అభే, అదేం లేదురా, కానీ ఫుల్ ఎమోషనల్గా మాట్లాడాడు, నువ్వు ఇంకా ఏం జాబ్ చేయట్లేదు అని. మీ చెల్లె పెళ్ళి కూడా సెటిల్ అయిందంట కదా, దాని గురించే చాలా బాధపడుతున్నాడు, ఎలా పెళ్ళి చేయాలని. అబే, ఇంకెన్నాళ్ళురా, నువ్వు జాబ్ చేసుకుంటూ కూడా నీ ప్యాషన్ను కంటిన్యూ చేయి. లక్కీగా మా ఆఫీస్లో ఓ జాబ్ ఆపర్చునిటీ ఉంది. ఆ మేనేజరు రేపు లంచ్ టైంలో ఫ్రీగా ఉన్నాడంట, రేపు ఒకసారి వచ్చి నిన్ను కలవమన్నాడు. ఆల్మోస్ట్ అంతా ఓకే అయిపోయినట్టే, జస్ట్ ఫార్మాలిటీకి రేపు వచ్చిపోరా, నీ లైఫ్, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతా సెట్ అయిపోతాయి, సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అని ఫోన్ పెట్టేస్తాడు. ఫైనల్ చాప్టర్, నిర్ణయం. ఇలా ఒకే రోజు ఒకే సమయంలో అన్ని అవకాశాలు అభిరామ్ జీవితంలోకి వచ్చి పడతాయి. ఏ ఒక్క అవకాశాన్ని నిర్ణయించుకున్నా మిగతా అవకాశాలను వదులుకోవాలి. దీన్ని బట్టి అభిరామ్ ఏ అవకాశాన్ని ఎంచుకోవడం ద్వారా ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చాడో తెలుసుకోవాలంటే ప్యాషన్ను ప్రొఫెషన్గా మార్చుకున్న అదృష్టవంతులు కొద్దిమంది మాత్రమే మనకు కనబడతారు. అలాంటి ప్యాషన్ కోసం అభిరామ్ చివరికి ఏమైపోయాడో తెలుసుకోవాలంటే మై నెక్స్ట్ వచ్చే ఫుల్ లెంత్ ఫిలింలో కలుద్దాం. కాబట్టి మీ జీవితం మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఏ ఐడియా కెన్ నాట్ చేంజ్ యువర్ లైఫ్, ఏ డిసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్.
ప్రేమతో మీ రమేష్. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికీ వంగి సలాం చెయ్యదు. నేనింత ఒక పిడికెడు మట్టే కావచ్చు, కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది.